కలియుగంలో ముక్కోడి దేవతలు ఆరాధింపబడుతూ ఉన్నారు. ముక్కోడి దేవతల్లో మరి తొందరగా పని అయ్యేటువంటి దేవత ఏదైనా ఉన్నదా అంటే శివుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎందుకు శివుడు అనేటువంటి వాడు ఉన్నాడు అంటున్నాను అంటే, శివుణ్ణి భోలాశంకరుడు అంటారు. భోలాశంకరుడు అంటే దేవతలు రాక్షసులు ఎవరైనా సరే తపస్సు చేసి అయ్యా నాకు ఇది కావాలి అని ఆ యొక్క హరహర మహాదేవ శంభో శంకర అని భగవంతుణ్ణి ప్రార్థిస్తే కోకులలుగా వరాలిస్తారు. శివ అభిషేక ప్రియ, శివుడికి అలంకరణల అవసరం లేదు, ఆడంబరాల అవసరం లేదు. ఏమిటి కావాలి? శివుడికి కావలసినటువంటిది నీళ్లు. 24 గంటలు ఆయన మీద నీళ్లు పోసినా ఏ పరమైనటువంటి చింత కూడా ఆయన యొక్క వ్యక్తపరచడం ఆయన. అదేవిధంగా శివుడికి అభిషేకం చేయడం వల్ల తద్వారా తెల్ల నువ్వులు బియ్యము కలిపినటువంటి తిలాక్షతలు అంటారు, తిలాక్షతలతో భగవంతుణ్ణి అర్చించడం వల్ల శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఇంకా సులభమైన మార్గం శివ పూజలో అంటే పార్థివ లింగము అన్నారు, అంటే మట్టి లింగము. రోజు అంటే మనకు కొన్ని బాధలు ఉన్నాయి, బాధలు పోవాలి అంటే భగవంతుని సేవ చేయాలి అని చెప్పారు. ఆ భగవంతుని సేవ ఏంటి? రోజు మట్టితో ఒక లింగాన్ని చేసి తెల్ల నువ్వులు బియ్యము కలిపినటువంటి అక్షరాలతో అక్షంతలతో ఏ మంత్రాలు నామాలు అవసరం లేదు, నమశివాయ అని భక్తిపూర్వకంగా ఒక మండల దీక్ష అంటే 41 రోజు పాటు మట్టిలింగాన్ని చేసి ఆ మట్టిలింగానికి నువ్వులు తెల్ల నువ్వులు అక్షంతలతో పూజించి తెల్ల పుష్పాలతో పత్రీదళాలతో అర్చించినట్టయితే ఎటువంటి సంకల్పమైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. భగవంతుడు శివుడు అనేటువంటి వాడు ఆయన నీలకంఠుడు, అమృతాన్ని మింగి కంఠంలో దాచుకుని నీలకంఠుడయ్యాడు. అటువంటి భగవంతునికి మరణం లేదు, ఆ భగవంతుడు మరణాతీతుడు. అందుకే భగవంతుని యొక్క మంత్రంలో త్రయంబకంజావహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. భగవంతుడు మృత్యుదోషాన్ని దొలిగించేటువంటి వాడు ఆ పరమశివుడు. పరమశివుణ్ణి జలంతో అభిషేకించడం ద్వారా, పత్రియాకులతో అర్చించడం ద్వారా, తద్వారా భగవంతునికి ఇష్టమైనటువంటిది మరి పండ్లు కానీ గన్నేరు పుష్పాలతో కానీ తుమ్మి పువ్వులు అని ఉంటాయి, చిన్నగా ఉంటాయి తుమ్మి పువ్వులు, తుమ్మి పువ్వులతో అర్చిస్తే కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందగలుగుతాం. అదేవిధంగా శివుడికి ఇష్టమైనటువంటి వారం సోమవారం, కానీ ఏ దేవాలయంలోనైనా భగవంతుడికి నిరంతరం అభిషేకం జరుగుతుందో జరగదో కానీ శివుడికి మాత్రం ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. శివ భస్మాభిషేక ప్రియ, ఆయన ఎక్కడ అంటే శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే పంచభూతాధివాస పరమశివ అన్నారు. అందుకే అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ శివరాత్రి వేళ ఆ భగవంతుణ్ణి భక్తి ప్రపత్తులతో నీరాధనాలతో అర్చిస్తారు. ఇలా శివుణ్ణి ఆరాధించడం వల్ల మనకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వచ్చేటువంటి సమయంలో కూడా మనము ఇంకా అత్యద్భుతమైనటువంటి సందేహాలకు నివారణలు తెలుసుకుంటూ చక్కనైనటువంటి భాగవత సప్తాహాన్ని కూడా మనం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ రామాయణాన్ని అంటే నేటి సమాజంలో మానవులకు కావలసినటువంటిది ఒక మాటలో చెప్పొచ్చు.